మన్యాల మీద లేదా సంబంధిత అధికారుల మీద ఏమైనా చర్యలు తీసుకున్నారా అనేది ఒకటి తమరి ద్వారా మంత్రి గారిని అడుగుతా ఉన్నాను అధ్యక్ష. రెండవది అధ్యక్ష, గత శాసనసభ సమావేశాల సందర్భంగా నేను మంత్రి గారి దృష్టికి ఓరల్గా తీసుకొచ్చినటువంటి విషయం ఏంటంటే, మా దుబ్బాక శాసనసభ నియోజకవర్గ పరిధిలో ఉన్న దాదాపు 12 పాఠశాలల్లో అధ్యక్ష పల్లె ప్రకృతి వనాలని, పాఠశాల కాంపౌండ్ లోపల పాఠశాల ప్లే గ్రౌండ్ని డిస్టర్బ్ చేస్తూ పల్లె ప్రకృతి వనాలని స్కూళ్లలో ఏర్పాటు చేయడం వల్ల ప్లే గ్రౌండ్స్ డిస్టర్బ్ అవుతున్నాయని సంబంధిత అధికారుల మీద చర్య తీసుకోవాలని చెప్పి కూడా తమరి ద్వారా మంత్రి గారిని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అధ్యక్ష. అదే రకంగా చాలా పాఠశాలలలో గత కొంతకాలం నుంచి విద్యా వాలంటీర్ల వ్యవస్థకు సంబంధించి, అసలు విద్యా వాలంటీర్స్ వ్యవస్థ ఉందా లేదా, దాన్ని కొనసాగిస్తూ ఉన్నామా, దాన్ని తొలగిస్తూ ఉన్నామా, ఉంటే వారి పరిస్థితి ఏంది, వారి జీతభత్యాల పరిస్థితి ఏంది, దీని మీద కూడా మంత్రి గారు కొంత క్లారిటీ ఇవ్వాలని తమరి ద్వారా విజ్ఞప్తి చేస్తూ, చివరిగా మున్సిపాలిటీల పరిధి లోపల లేదా జిహెచ్ఎంసి పరిధిలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలల మెయింటెనెన్స్ని సంబంధిత లోకల్ బాడీలకు ఇస్తే మరికొంత మెరుగ్గా వాటిని నిర్వహించుకోవడానికి అవకాశం ఉంటుందేమో ఆలోచించాల్సిందిగా తమరి ద్వారా మంత్రి గారిని విజ్ఞప్తి చేస్తూ, 14 సంవత్సరాలలోపు వయసున్నటువంటి పిల్లలందరికీ ఉచిత విద్యను అందించాలని భారత రాజ్యాంగం కల్పించినటువంటి హక్కుకి పిల్లల్ని ఆ దిశగా డ్రైవ్ చేయాలని చెప్పి మంత్రి గారికి ఆ దిశగా చర్యలు తీసుకోవాల్సిందిగా తమరి ద్వారా సూచిస్తా ఉన్నాం అధ్యక్ష. ధన్యవాదాలు. మినిస్టర్ గారు. అధ్యక్ష, గతంలో స్కూల్లో మెయింటెనెన్స్ గురించి కొంత గ్రాంట్ రిలీజ్ చేసేవాళ్ళం అధ్యక్ష. దాంట్లో ల్యాబొరేటరీ ఐటమ్స్ కానీ, బోధనకు సంబంధించిన కానీ, ఇంటర్నెట్ ఛార్జెస్, వీటన్నిటి కూడా కొంత గ్రాంట్గా రూపంలో కూడా ఇచ్చేవాళ్ళం అధ్యక్ష. ఇప్పుడు కూడా ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష. దానికి సంబంధించి గత 3 సంవత్సరాల నుండి చూసుకుంటా ఉంటే అధ్యక్ష, దాదాపుగా 26,000 గవర్నమెంట్ స్కూల్స్ ఉంటాయి అధ్యక్ష. దాంట్లో 2017-18 సంవత్సరానికి ఒక 38 కోట్ల రిలీజ్ చేయడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా 2018-19 ఒక 49 కోట్లు రిలీజ్ చేయడం జరిగింది అధ్యక్ష. 19-20 సంవత్సరం కానీ 46 కోట్లు, 20-21 సంవత్సరానికి 80 కోట్లు, 21-22 సంవత్సరం కానీ 80 కోట్లు ప్రపోజల్స్ పెట్టినాం అధ్యక్ష. ఇవి జనరల్గా అక్కడక్కడ కొంత కామెంట్స్ చేస్తూ ఉంటారు అధ్యక్ష, గ్రాంట్స్ ఏం లేవని. దానికి సంబంధించి గౌరవ సభ్యులకు ఇన్ఫర్మేషన్ ఉండాలనే ఉద్దేశంతో నేను చెప్పడం జరుగుతుంది అధ్యక్ష. ఇది స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ వాళ్ళ ఆధ్వర్యంలో ఈ ఫండ్ కొంత ఉంటుంది అధ్యక్ష. గౌరవ సభ్యులు రఘునందన్ రావు గారు అడిగినట్టు అధ్యక్ష, గౌరవ ముఖ్యమంత్రి గారు గత అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నప్పుడే స్పష్టంగా ఈ స్కూల్ సంబంధించి ఒక ప్రణాళిక ఏర్పాటు చేయమని కూడా చెప్పడం జరిగింది అధ్యక్ష. దానికి సంబంధించి ఒక 4,000 కోట్లు బడ్జెట్లో పెట్టుకోవడం, దానికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అదంతా కూడా ఒక సబ్ కమిటీ వేసి రిపోర్ట్ అంతా కూడా తీసుకోవడం జరిగింది అధ్యక్ష. అది శాంక్షన్ ఇచ్చిన సందర్భంలో అధ్యక్ష ముఖ్యమంత్రి గారు రివ్యూ తీసుకుంటూ ఒక మాట చెప్పారు అధ్యక్ష, గ్రామ పంచాయతీలకు సంబంధించి సర్పంచులకు కొంత నిధులు ఇస్తూ వాళ్ళ కొంత విధులు ఏ విధంగా ఉండాలనేది ఒక డైరెక్షన్ గౌరవ ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఇస్తున్న సందర్భంలో ఇప్పుడే మంత్రి గారు సమాధానం చెప్పినట్టు గ్రామ పంచాయతీలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి గారు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసుకున్న సందర్భంలో గ్రామ పంచాయతీలలో ఉన్న స్కూల్స్ కానీ, అంగన్వాడీ సెంటర్స్ కానివ్వండి, పిహెచ్సి సెంటర్స్ కానివ్వండి, మా గ్రామంలో ఉన్నవన్నీ కూడా మా బాధ్యత అనే ఫీలింగ్ సర్పంచులకు రావాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు గ్రామ పంచాయతీలకు సంబంధించిన స్కూల్స్ అన్నీ కూడా మెయింటెనెన్స్ అంతా గ్రామ పంచాయతీలు, కార్పొరేషన్స్, మున్సిపాలిటీస్లలో అయితే అర్బన్ లోకల్ బాడీస్కి ఇవ్వాలనేది స్పష్టమైన ఆదేశాలు ఇస్తూ అన్ని డిపార్ట్మెంట్స్ని కలిపి ఒక మీటింగ్ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకోవడం జరిగింది అధ్యక్ష. ఆ రోజు సిఎస్ గారి ఆధ్వర్యంలో గౌరవ ముఖ్యమంత్రి గారు అన్ని డిపార్ట్మెంట్స్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ అండ్ విద్యాశాఖకు సంబంధించిన అందరిని పిలిచి కోఆర్డినేట్ చేసుకోవాలి, ఎక్కడ కూడా గ్యాప్ ఉండకూడదు, ఎక్కడ కూడా పిల్లలకు వాళ్ళు క్లీన్ చేస్తుననే అపవాదు రాకూడదు అనేది ముఖ్యమంత్రి గారు డైరెక్షన్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. చాలామంది చాలా గ్రామ పంచాయతీలలో గౌరవ సర్పంచులు శ్రద్ధ తీసుకొని చేయడం జరిగింది అధ్యక్ష. వారందరికీ కూడా మంత్రి గారు మున్సిపల్ గౌరవ పంచాయతీరాజ్ శాఖ మంత్రి గారు ఒక డైరెక్షన్ కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష. మున్సిపల్ శాఖ కానీ పంచాయతీరాజ్ శాఖ కానీ ఆ రోజు చట్టం తీసుకొస్తున్నప్పుడు చట్టంలోనే పెట్టడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా స్కూల్లో బాధ్యత తీసుకోవాలనేది చెప్పడం జరిగింది అధ్యక్ష. ఒకవేళ ఏ సర్పంచ్ నా విధంగా తీసుకోకపోతే బాధ్యత అక్కడున్న హెడ్ మాస్టర్ని రిపోర్ట్ చేయమని కూడా చెప్పడం జరిగింది అధ్యక్ష. అంటే లోకల్ బాడీస్, అది అర్బన్ లోకల్ బాడీస్ కావచ్చు, రూరల్ లోకల్ బాడీస్ కావచ్చు అధ్యక్ష, వాళ్ళు తీసుకోకపోతే తప్పకుండా పైకి కంప్లైంట్ ఇవ్వమని చెప్పడం జరిగింది అధ్యక్ష. గౌరవ సభ్యులు తోగుంట మండల కేంద్రంలో స్టూడెంట్స్ పనిచేశారని చెప్పారు అధ్యక్ష, తప్పకుండా రిపోర్ట్ తెప్పించుకుంటాం అధ్యక్ష, తెప్పించుకొని దాని మీద యాక్షన్ తీసుకోవడం కూడా తప్పకుండా జరుగుతుందని మీ ద్వారా సభ్యులకు తెలియజేస్తా అధ్యక్ష.
అదే విధంగా స్కూల్లో సంబంధించిన ప్లేస్లో పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు చేశారనేది గతంలో ఎమ్మెల్యే గారు కూడా నా దృష్టి తీసుకొచ్చారు అధ్యక్ష. గౌరవ కలెక్టర్స్కి అధికారం ఇవ్వడం జరిగింది అధ్యక్ష. స్కూల్లో బాగా ప్లేస్ ఉండి ఉంటే తప్పకుండా పార్క్, అంటే ప్రకృతి వనాలు అంటే పార్కే కదా అధ్యక్ష, దానికి ఇబ్బంది లేకుండా, పిల్లలకు ఇబ్బంది లేకుండా ఎక్కువ ప్లేస్, కొన్ని స్కూల్స్లలో 10 ఎకరాలు 20 ఎకరాలు ఉన్న ప్లేసెస్ కూడా ఉన్నాయి అధ్యక్ష. అట్లాంటి ప్లేసెస్లలో కలెక్టర్స్కి అవకాశం ఇచ్చాం అధ్యక్ష, అక్కడ ఉంటే ఏర్పాటు చేసుకోవచ్చు అనేది. దాంతోపాటు విద్యా వాలంటీర్ అది ఒకటి అడిగారు అధ్యక్ష. ఇప్పటికే టీచర్స్ది ఒక దగ్గర టీచర్స్ ఎక్కువ ఉండే స్టూడెంట్